ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నేను లాస్ట్ వీక్ మనం కలిసినప్పుడు చెప్పాను, నారాయణ గారిని అభ్యర్థించాను, ఆకివిండి కూడా మీరు కన్సిడర్ చేయాలి, కొత్తగా మున్సిపాలిటీ అయింది. అలాగే ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కూడా అన్నిట్లోనూ మున్సిపాలిటీలు ఉండవు కదా, కొన్ని కొన్ని మేజర్ పంచాయతీలు ఉంటే ఆ మేజర్ పంచాయతీ మున్సిపాలిటీ అవడానికి ఎలిజిబిలిటీకి దగ్గరగా ఉన్నవి కన్సిడర్ చేస్తే కూడా బాగుంటుందని వారిని అభ్యర్థించడం జరిగింది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే నేను కూడా గ్రామస్తులు అంటే మా నా నియోజకవర్గ పెద్దలు, పెద్ద రైతులు అందరితోటి మాట్లాడి ఒక సామాజిక బాధ్యతగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకున్నారు. మనం కొన్ని చోట్ల అవసరం ఉన్నా కూడా మరి చేయలేని పరిస్థితి ఉంటే మనమే ముందుకు రావాలని చెప్పడం, వాళ్ళందరూ అంగీకరించడం కూడా జరిగింది. కానీ నిన్న హెల్త్కి సంబంధించిన వాళ్ళు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, నారాయణ గారి డిపార్ట్మెంట్ అది కూడా, సో వాళ్ళు మనకి ఆకివీడు ఉండి రెండు చోట్ల కూడా అప్రూవల్ వచ్చింది. మీరు తగిన ప్రదేశాన్ని సూచిస్తే హ్యాండ్ ఓవర్ చేస్తే ఇమీడియట్గా యాజ్ పర్ ద స్టాండర్డ్ డిజైన్ ప్రకారం మేము కంప్లీట్ చేసి అట్ ద ఎర్లియస్ట్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని చెప్పి చెప్పారు. సో చాలా చాలా సంతోషం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే మరి పెద్ద ఆయన సంకల్పం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం స్టార్ట్ చేయటం, మా రిక్వెస్ట్ మేరకు నా నియోజకవర్గానికి రెండు చోట్ల ఈ క్యాంటీన్ ఇవ్వటం, మేము కూడా గతంలో సూచించినట్టుగా ప్రతిరోజు కనీసం ఒక పూట వాళ్ళ వారి తల్లిదండ్రుల పేరు మీద కానీ, వారి వివాహ వార్షికోత్సవం కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, ఏదో ఒకరోజు ఒక మీల్ని, అయితే లంచ్ లేకపోతే డిన్నర్, ఏదో ఒక మీల్ని ప్రతి ఒక్కళ్ళు అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. డెఫినెట్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ రెస్పాన్స్. నా నియోజకవర్గమే కాదు, చాలా చోట్ల కూడా ఎంతోమంది ఎస్పెషల్లీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమం, వారు తల్లిదండ్రులు పుట్టినరోజు కావచ్చు, ఒకవేళ వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అక్కడ మరి కర్మ చేసినా కూడా మరి ఇంట్లో మరి పూజారి లేకపోతే కనీసం సీడీ పెట్టుకుని కర్మ చేసినా మరి 10 మందిని పిలిస్తే వచ్చే పరిస్థితి లేదు అక్కడ. సో వారి ఆత్మశాంతికి ఇక్కడ వారి పట్టణంలో లేకపోవచ్చు, లేదంటే వారి మండలంలోనో వారు నివసించిన ప్రదేశంలోనో ఎక్కడో దగ్గర వారి పేరిట ఒక మీల్, ఒక పూట, లేదు స్తోమత బాగుంది ఆ రోజు లంచ్ డిన్నర్ కూడా స్పాన్సర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆర్థికంగా మరి ఎంతో కష్టాల్లో ఉంది, మరి ఉక్కిరి బిక్కిరి చింపిన విస్తరణ చేశారు గత పాలకులు. సో కాబట్టి ఎవ్రీ రూపీ కౌంట్స్. ఎంత ఆర్థికంగా ఎంత టైట్గా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా మరి అన్నదానికన్నా ఎక్కువ క్యాంటీన్లు ఇప్పుడు ఇలా నాకు 2 ఎక్స్ట్రా ఇచ్చినట్టు ఎక్కువ క్యాంటీన్లు కూడా ఇస్తున్నారు. ఇదంతా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో. మరి దానికి ప్రతి ఒక్కరిలో కూడా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కుదిరితే ప్రజల చేత నడపబడే కార్యక్రమంలాగా ఇది రాబోయే కొద్ది నెలల్లో మారితే ఇంకా బాగుంటుంది, మన మానవత్వాన్ని మనం చాటుకున్నట్టుంటుంది. సో డెఫినెట్గా నా వంతు మా నియోజకవర్గంలో నేనైతే విస్తృత ప్రచారం చేసి సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం తలపెట్టిన ఈ అత్యద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ప్రజల కార్యక్రమంగా, ప్రజల కోసం, ప్రజల చేత ప్రభుత్వ సహకారంతో నడపబడే కార్యక్రమంగా చేయటానికి ఒక చంద్రబాబు నాయుడు గారి తరపున, ముఖ్యమంత్రి గారి తరపున మా నేను అలాగే మాలాగా ఎమ్మెల్యేలు అందరూ కూడా, మంత్రి అయినా కూడా ఎమ్మెల్యే, ఉప్పానికి ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే, సో ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ఆయన ఆలోచనలకి ఒక స్ఫూర్తినిచ్చేలా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసి 1 కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అది మంచిది. కానీ మనం అందరూ 1 కోటి రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ 1 కోటి రూపాయలు ఇచ్చేవాడికి అన్నదానానికి ఎంత పుణ్యమో, డబ్బు లేని వాడైనా ఒక మంచి రోజు చూసుకుని 10 మందికి అన్నం పెట్టాలి అనే ఆలోచన కూడా అంతే పుణ్యం, అంతే స్ఫూర్తిదాయకం. పిండి కొద్దీ రొట్టె, మంచి మనసు ఉందా లేదా అనేదే ఇక్కడ అవసరం.
10 మందికి అన్నం పెట్టేది మన హిందూ సాంప్రదాయం, మన దేశ సంస్కృతి. హిందూ సాంప్రదాయమే కాదు, ఈవెన్ మీరు ఇస్లాం తీసుకున్నా కూడా వాళ్ళ పండగ రోజుల్లో 10 మందికి భోజనం పెట్టిన తర్వాతే ముస్లిం అతను భోజనం చేస్తాడు. ఎనీ ఈద్, 10 మందికి అన్నం పెట్టాలనేది అన్ని మతాల్లోనూ ఉన్న సాంప్రదాయం. సిక్కు మతం కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ, ఎవ్రీవేర్ ఫీడ్ ది పూర్, ఆకలితో ఎవరో ఉండకూడదు. సో దానికి స్ఫూర్తితో మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుతో పెట్టిన ఈ కార్యక్రమం పూర్తిగా ప్రజల సహకారంతో ప్రభుత్వం మీద బర్డెన్ లేకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.